టీవీ11 తెలుగు వార్తలకి స్వాగతం. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. మొట్టమొదటి ప్రభుత్వం మన తెలుగుదేశం ఉంది. అదేగాక మన ముస్లిం సోదరుల ఇంట్లో ఎవరైనా 18 సంవత్సరాల నిండిన అమ్మాయి ఉంటే, ఆ అమ్మాయికి పెళ్లి చేయదలుచుకుంటే, వారు అప్లికేషన్ పెట్టుకుంటే దుల్హన్ పథకం కింద దాదాపు 50 వేల రూపాయలు శాంక్షన్ చేపించిన సంగతి మీ అందరికి కూడా తెలుసు. బీదచర్లో చాలా మటుకు ఈ దుల్హన్ పథకం కింద మేమంతా ఈ కార్యక్రమం కూడా తీసుకొచ్చి చాలా మందికి ఇక్కడ మన పెళ్లిళ్ళకు గాను దుల్హన్ పథకం కింద కూడా డబ్బు పంపిణీ చేయడం జరిగింది. ఇదిగాక ప్రతి మండలంలో ఏదైనా మసీదు ఉంటే ఆ మసీదుకు మరమ్మతులు గాని సున్నం గాని పెయింట్ వేయడానికి కూడా ప్రతి మసీదు కూడా ఎవరైనా అప్లికేషన్ పెట్టుకుంటే వారికి కూడా 17,000 రూపాయలు శాంక్షన్ చేయడం కూడా జరుగుతుందని చెప్పి మీ అందరికి కూడా తెలియపరుస్తున్నాను. మీ అందరికి కూడా ముఖ్యంగా ఈరోజు మా మిత్రులు మేము అధికారం మేము ఎమ్మెల్యేగా గెలవలేకపోయినా గాని ఈ 5 సంవత్సరాలు బీదచర్ల టౌన్ లో అనేక నిధులు తీసుకొచ్చి ప్రతి వీధిలో నాకు వీలైనంత వరకు అంతర్గత రహదారులు నిర్మించి సిమెంట్ రోడ్లు నిర్మించి మీకు ఈ కార్యక్రమాలు కూడా చేయడం మీ అందరు కూడా గమనించుంటారు. అన్నిటికంటే ముఖ్యంగా మీ సామాజిక వర్గానికి దాదాపు మనం మసీద్ దగ్గర ఆ మసీద్ పేరు జామద్ మసీద్కు 19 లక్షల రూపాయలు కాంపౌండ్ వాళ్లకు శాంక్షన్ చేపించిన సంగతి మీ అందరికి విదితమే. అదేగాక డ్రైనేజ్ గాను 4.5 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేసినది అందరికి కూడా తెలిసిన విషయమే. ఇదిగాక మన బీదచర్ల టౌన్ లో ఉన్న సాదిక్ ఖానకు కూడా 15 లక్షల రూపాయలు శాంక్షన్ చేపించి అక్కడ టాయిలెట్ బాత్రూంలు కట్టుకోవడానికి కూడా మనం వీలు కల్పించిన సంగతి మీ అందరికి కూడా తెలుసు. ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, గత 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ మొత్తంలో ఏదైనా డెవలప్మెంట్ జరిగిందా అని మీ అందరికి నేను ఒక ప్రశ్న వేస్తున్నా. ఏ విధమైన డెవలప్మెంట్? ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ తెలుగు వార్తలతో పాటు పొలిటికల్ పన్ స్పెషల్ ప్రోగ్రామ్ క్రైమ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి టీవీ 11.